అందరికీ నమస్కారం అందరికీ శుభోదయం చరిత్రలో తొలిసారి సుప్రీం కోర్టు తీర్పు అనే ఒక ఇంపార్టెంట్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ట్రై చేయండి అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందే అవకాశం అయితే ఉంటుంది అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సో ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే एक्सपेक्ट मैं चुदा लाइक अलगे अभिप्रा तक को कामेंटे चेयर सुप्रीम कोर्ट चरत्र संचलन निर्णय तस्कड़े जरिए सो तोलीसारी निर्णय सामचारमे चूस्ट सो चीजे अच्छे मन की प्रकटन चुनाव चूंत फ्रेंड्स पार्लमेंट केन्द्र बिल्लते प्रवेश अमल में वस्ते के परकर वेगवंतमी प्रकटन चुनाव चूस्ट भारत मध्य वर्तित्व దినోత్సవం లో మాజీ సిజేఐ జస్టిస్ అయితే ఒక సంచలన ప్రకటన చేసినట్టు చూస్తున్నాం సో మనకి మధ్యవర్తిత్వం అనేటువంటి కొత్త బిల్లును అయితే పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు సో ఈ బిల్లు ద్వారా దేశ ప్రజల మొత్తానికి కూడా ఉపయోగమైతే కలుగుతుంది కేసులు అయితే త్వరగా పరిస్కారం అయ్యే దిశగా ప్రభుత్వం అయితే అడుగులు అయితే వేస్తుందని చెప్పి సమాచారం చూస్తున్నాం సో చూడొచ్చు కేంద్ర ప్రభుత్వం త్వరలో చట్టం చేయనుందని చెప్పి సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ వెల్లడించడమే జరిగింది ఈ బిల్లు ఆమోదం పొందితే సో కేసులు అయితే అతి త్వరగా పరిష్కారం అయ్యే అవకాశం అయితే ఉందని చెప్పినట్లు చూస్తున్నారు సో చోరుల కాలం నుంచి మధ్యవర్తిత్వం ఉందని చెప్పి కూడా చెప్పినట్లు చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి థాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ టైం